కనకాల శ్యామ్ కుర్మ, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు. ఈరోజు నిన్నటి హైకోర్టు తీర్పుని నిజంగా కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల మా పోరాట ఫలితం, ఇటు వీధి పోరాటం నడుస్తుంది, అటు లీగల్గా కూడా మేము కోర్టు ద్వారా కూడా కొట్లాడుతున్నాం. దానికి ఇది ఒక శుభ పరిణామము. నిన్న ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఈ ప్రభుత్వాలు బీసీల ఓట్లు వేసుకొని గెలుచుకొని బీసీల లెక్కలు తీయడం బాబు అని అంటే మాత్రం ఆ సాకు చెప్పుకుంటా ఈ సాకు చెప్పుకుంటా ఒక టైం అనేది గడిపేస్తున్నారు. అందుగురించి 2018లో కూడా కేంద్రం సుప్రీంకోర్టుకి కూడా బీసీ సంఘం ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది, రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి. అని అక్కడ కూడా మీ కోటా కావాలంటే ఫస్ట్ మీ డేటా కావాలని చెప్పి చెప్పారు. ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ మన హైకోర్టులో 2019లో జాజుల సీనన్న ఆధ్వర్యంలో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత మేము ఈ రిజర్వేషన్ పెంచాలి, కులగణన చేయాలి అని చెప్పేసి అని పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఆగడం లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ పెంచుతాం, కులగణన చేస్తాము, రిజర్వేషన్ పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దానికి ఒక బడ్జెట్ కేటాయించారు, తీర్మానం చేసిర్రు, అన్ని చేసిర్రు, కానీ వాళ్ళు మాత్రం నత్తనక్క నడుస్తున్నారు. అటు రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో పార్లమెంట్లో కొట్లాడతాడు కులగణన చేయాలని చెప్పేసి అని, ఇక్కడ గల్లీలోనేమో రేవంత్ రెడ్డి గారు మెల్లగా దీన్ని నీరు గారుస్తూ తీసుకెళ్ళడం జరుగుతుంది. అందుకే మేము ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది ప్రభుత్వాలను కూడా. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా మీరు గౌరవించాల్సిందే, 3 నెలల కులగణన చేయాల్సిందే, ఆ తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి అని మేము బీసీ యువజన సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. ఒకరికి బీసీలకు వ్యతిరేకంగా ఉన్న కేసీఆరే ఈరోజు ఫామ్ హౌస్లో పోయి పండుకున్నాడు. మీరు కూడా అదే విధంగా వెళ్ళాలనుకుంటే ఈ విధంగా చేయండి. లేదు బీసీలంటే గౌరవం ఉంది, బీసీల ఓట్లు వేసుకున్నాం మేము అని విశ్వాసం ఉంటే హైకోర్టు తీర్పుని గౌరవించి మీరు కులగణన మొదలు పెట్టాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ హైకోర్టు కూడా ఏదైతే వచ్చారో వాళ్ళు అది ఫాలో అవ్వకపోతే, ఎందుకంటే ఇలాంటి చాలా చూస్తున్నాం, హైకోర్టు ఒకవేళ ఇచ్చిన తీర్పు కూడా ఫాలో అవ్వకపోతే ఏ ఎమ్మెల్యేని కూడా రాష్ట్రంలో ఎక్కడ తిరగనియం. ఎందుకంటే వాళ్ళు మేము ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, మేము ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కూర్చుంటున్నారు, సీఎం కుర్చీలో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి బీసీలో మేము కులగణన చేస్తాము వచ్చిన తర్వాత కామారెడ్డి ఇచ్చిన డిక్లరేషన్ ఉన్నది, వాళ్ళు డిక్లరేషన్ ఎందుకు పెట్టుకుంటున్నట్టు, బీసీల గురించి లెక్కలు తీస్తామని ఎందుకు అన్నట్టు, బీసీలకు ఆశ ఎందుకు చూపిస్తున్నాడు. ఒకవేళ హైకోర్టు తీర్పుని గౌరవించకపోతే మేము రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా తిరగనియము, ముఖ్యమంత్రిని కూడా నిర్బంధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి రోజు బీసీలకు అందరికీ శుభదినం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీల వాటా బీసీలకు కావాలి, మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో మరి గౌరవ హైకోర్టు మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాదుల సీనన్న గారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం వల్ల ఈరోజు బీసీల కులగణన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 6 నెలల్లో చేసి రిజర్వేషన్లు వేస్తాం స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ చెప్పారు. కానీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. మరి ఈరోజు 9 నెలలు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, కునగాల కోసం మరి అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు, ఒక 150 కోట్లు కూడా రిలీజ్ చేశారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి ఆ విధంగానే ఉండేటట్టు మరి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉంది. బీసీలకందరికీ కూడా అరే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు వస్తాయా రావా అని చెప్పి మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఎదురుస్తున్నటువంటి తరుణంలో ఈరోజు హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా శుభ సందర్భం. ఈ తీర్పును మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే న్యాయాలను గౌరవించాల్సిన బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే ఈ రాష్ట్రంలో తొందరలోనే కులగణన ప్రారంభించాలి. మరి ఎందుకంటే నిన్న మొన్ననే మరి 3 రోజుల క్రితమే మరి బీసీ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీసీ కమిషన్ డెడికేషన్ అనేటువంటి కమిషనే, రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషనే బీసీ కమిషన్ కాబట్టి ఆ కమిషన్ ద్వారానే బీసీల కులగణన చేసి, బీసీల కులగణన అంటే ఇక్కడ పెద్ద ప్రమాదం కూడా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మాత్రమే లెక్కించడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నిటిని కూడా. ఈరోజు రెడ్డీలు ఎంతమంది ఉన్నారు, విలమలు ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు, అన్ని కులాలను సమగ్రంగా లెక్కించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. కాబట్టి అన్ని కులాలను లెక్కిస్తేనే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేటటువంటి పద్ధతి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే ఈరోజు మేమెంత ఉన్నామో మాకంత వాటా కావాల్సి అడుగుతున్న తరుణంలో మేమెంతమంది ఉన్నామో మాకు తెలియాలి కదా.
అందుకే ఈ రాష్ట్రంలో మేము ఎంతమంది ఉన్నామో మాకంత తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కులగాన చేసి, సమగ్రంగా కులగాన చేసి 42% రిజర్వేషన్లు కల్పించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాలను చట్టాలను గౌరవించకపోతే మేము వీధి పోరాటాలు కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే కలెక్టరేట్లు ముట్టడి చేశాము తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పటికే అఖిలపక్ష రాజకీయ పార్టీలు పెట్టాం, అన్ని కుల సంఘాల్లో అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం, అన్ని కుల సంఘాలను యాక్టివేట్ చేస్తున్నాం, అన్ని కులాలకు చైతన్యం తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ వచ్చే నెల, ఈ నెల 25వ తారీఖు నాడు కూడా ఈ రాష్ట్రంలో మేము ముందే నిర్ణయించుకున్నట్టు ప్రకారంగా 25వ తారీఖున చలో హైదరాబాద్ పేరు మీద ఈ హైదరాబాద్ దిగ్బంధం చేసే కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ను ప్రకటించండి. కులగాన మీద ఎప్పుడు ఏ డేట్ నుంచి ఎప్పటి వరకు ఏ డేట్ లోపల ఈ కులగాన చేస్తారు, ఎప్పటి వరకు రిజర్వేషన్లు పెంచుతారు, ఎప్పటి లోపల స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఈ విధంగా ఈ ప్రభుత్వంగా చేయము అని మొండికేసి కూర్చుంటే త్వరలో రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హైకోర్టు 3 నెలల టైం చెప్తే ఇటు రేవంత్ రెడ్డి గతంలో చాలా సందర్భాలు చెప్పింది 6 నెలల టైం పట్టవచ్చు అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలను, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే ఇదే హైకోర్టుకు కొంతమందిని పంపించి బీసీల రిజర్వేషన్లు కావాలని తగ్గించేశారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక జానారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని, ఆయనకి ఏ అధికారం లేదు కానీ అఫీషియల్గా పక్కన కూర్చోబెట్టుకొని బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా కోసేయాలి, ఏ విధంగా బీసీలకు రిజర్వేషన్లు కావద్దు అనేటటువంటి దుర్మార్గం అనే చర్యకు పాల్గొంటున్నారు. మాకు తెలుసు ఏం జరుగుతుందో, మాకు అన్నీ కూడా తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తితో పాటు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. మీరు ఏ హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నిలబెట్టుకోకపోతే బీసీలు అందరూ కూడా తిరగబడేటువంటి రోజు వస్తుంది, మీరు గద్దె దిగాల్సినటువంటి అవసరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది. నిన్న గౌరవ హైకోర్టు వెలువరించినటువంటి తీర్పును యావత్ బీసీ సంఘాలే కాకుండా యావత్ బీసీ జనాభా కూడా గర్విస్తూ ఉంది. ఇదే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ నిర్వహించడం జరిగింది. పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారిని తీసుకొచ్చి ఒక 8 అంశాలపైన బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని, నిధులు కేటాయిస్తామని, సప్లాను పెడతామని చెప్పి, ఇదే కాకుండా ఎన్నికల్లో రిజర్వేషన్లు 42% ఉన్న 28% నుంచి 42% పెంచుతామని చెప్పింది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ముందు మీరు ఒక్కసారి గమనించినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ఈ బీసీ ఓట్లను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో తొందరగా కేబినెట్లో నిర్ణయం తీసుకోగలిగించారు. 26 కాకుండా 150 కోట్లు కేటాయించారు. ఎప్పుడైతే కేటాయించారో రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, 8 సీట్లు కొట్టిర్రు. దాని తర్వాత ఇప్పుడు అదే బీసీ కులగణన మీద నత్త నడక మీద చేస్తూ ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మీరు చూసినట్టయితే రాష్ట్రంలో కేంద్రంలో గ్రాంట్ల పేరు మీద ఒక సాకు చూపెడతా ఉన్నాడు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాము, ఇంతకుముందు సాకు చూపెడతా ఉన్నారు కదా, మీరు అన్న మాటనే కదా, మీ కేంద్రంలో మీ పార్టీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు మీ పార్టీ అధ్యక్షులు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో అదే పార్లమెంట్ సాక్షిగా బీసీ కులగణన జరగాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే కాకుండా నిన్నటికి నిన్న వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఈ దేశ సమగ్ర దేశంలో ఏమైనా జరగాలి అంటే కులగణన జరగాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళలో మార్పులు జరగాలంటే కులగణన జరుగుతానే అదే ప్రామాణికమని చెప్తా ఉన్నాడు. మీరు ఒక్కటే అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే మా రాహుల్ గాంధీ గారు రుణమాఫీ మీద ఏదైతే మాట ఇచ్చారో మేము రైతులకు రుణమాఫీ చేసినామంటున్నారు కదా, అదే రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు దేశంలో కులగణన జరగాలి, ముఖ్యంగా మీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన జరగాలంటున్నారు కదా, మీ రాహుల్ గాంధీ మాట మీద మీరు ఉంటారా లేదా అన్నది ఒకటి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇది ఇన్ని రోజులు మేము వీధి పోరాటం చేసినాం, కలెక్టరేట్లు ముట్టడి చేసినాం, ఎంత వరకు చేయాలనో మా జాతీయ అధ్యక్షుడు జాజిల సీనన్న గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కటి చేసినాం. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఇకనైనా మేము చేసిన ఉద్యమానికి ఈ గౌరవ హైకోర్టు ఇచ్చింది కాబట్టి హైకోర్టుని న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ కులగన్న చేపట్టాలి, అది ఎంత తొందరగా అయితే తొందరగా చేపట్టి బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు త్వరగా కమిషన్ చేసి దాని తర్వాతనే 42% పెంచిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.